ఉచిత మెగా పశు వైద్య శిబిరం గొర్రెల మేకల ఆరోగ్య శిబిరం మరియు మేలు జాతి దూడల కార్యక్రమాన్ని సూర్యాపేట జిల్లా మునగాల మండలం ఆకుపాముల గ్రామంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులను గుర్తు చేశారు. రాష్ట్ర ప్రజల కోసం ప్రవేశపెట్టిన సంచార పశు వైద్యశాల ఫోన్ నెంబర్ 1962 కి ఫోన్ చేసి మాట్లాడారు. పశువుల గురించి ఎటువంటి సమస్య వచ్చినా ఈ టోల్ ఫ్రీ నెంబర్ కు ఫోన్ చేయాలని సూచించారు. అనంతరం మునగాల మండలం ఆకుపాముల గ్రామంలో మీడియా సమావేశం నిర్వహించారు. బీజేపీ ప్రభుత్వం 4 సీట్లు గెలవగానే ఏది పడితే అది మాట్లాడితే ఊరుకునేది లేదని, మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు హైదరాబాద్ ఎలక్షన్స్ లో ప్రకటించిన హామీలు అన్ని నెరవేర్చి ప్రతి ఇంటికి 25,000 ఇవ్వాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ డిమాండ్ చేశారు. బండి సంజయ్ నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడితే బాగుంటుందని, మీలాంటి వాళ్ళని కేసీఆర్ ఎంతో మందిని చూశాడని అన్నారు. श्रीमान आज आपका निरीक्षण के लिए हाजिर है. श्रीमान फोन చేసావా? 1962 आया रास्को आया मेरे 62 चलू रादा जर एवरना चपंडम्मा. ओके नेनु इक्कड ఆకు పాములలు ఉన్నమ్మ. కోదాడ నియోజకవర్గం ఆకు పాపుల పాముల గ్రామం. ఒక్క నిమిషం సార్. పశు ఏంటి? మేక. మేక. మేక కేవే సార్. సరే సరే సరే. నేను ఇక్కడ స్టేజ్ మీద చెక్ చేయడానికి నేను ఫోన్ చేశాను. శ్రీనివాస్ యాదవ్ అమ్మ మినిస్టర్ మాట్లాడుతున్నా. థ్యాంక్ యూ. ఫోను చేస్తే తెలుస్తుందా? ఫోన్ చేయకుండా ఏం కాలేదు, ఏం జరగలేదు అంటే తెలుస్తుంది. ఇప్పుడు మేము కట్టే ఫోన్ కదా, అందుకే పాప మా పెద్ద మనుషులకు ఫోన్ నంబర్ తెలియదంటే రాసి ఇవ్వండి ఎవరన్నా. 1962 దాని ముందు 040 ఏం కలపద్దు, డైరెక్ట్ 1962 కలపండి. వాళ్ళు వచ్చి మన జీవాల కోసం ఎక్కడ రమ్మంటే అక్కడికి వచ్చి సేవ చేస్తారు. ఇప్పుడు మన ఇళ్ళల్లో మన గ్రామాలలో ఎవరికన్నా ఏమన్నా అయితే 104 ఎట్లయితే వస్తుందో అట్లనే అంబులెన్స్ వెహికల్ వస్తుంది. धैर्य ఉందా? ఏ అన్ని గాలి మాటలు కొత్త బిచ్చపోడు పొద్దెరుగడు అన్నట్టు ఏదో నాలుగు సీట్లు వచ్చినంత మాత్రాన మేము ఏది పడితే మాట్లాడేస్తాం. ఎల్ఆర్ఎస్ గురించి మాట్లాడతాం, నార్ అగ్రికల్చర్ రిజిస్ట్రేషన్ గురించి మాట్లాడతాం. అసలు సంకల్పం ఏంది, ప్రభుత్వ ఆలోచన ఏంది, ధరణి తీసుకురావడం కారణాలు ఏంది, పెరుగుతున్నటువంటి కరప్షన్ని బేస్ చేసుకొని కరప్షన్ లేని రిజిస్ట్రేషన్స్ జరగాలి, ప్రజలందరూ సంతోషంగా ఉండాలి, పేద మధ్యతరగతి కుటుంబాలు కూడా సంతోషంగా ఉండాలని ఒక గొప్ప ఆలోచనతో చేస్తే ఏదో ఆ రిజిస్ట్రేషన్లు జరుగుతా ముఖ్యమంత్రి గారి ఇంటికి పోతాయా డబ్బులు? ఏ పిచ్చి మాటలు మాట్లాడడం ఏందా, ఏది పడుతుంది? నేను అడుగుతాను, మీకు దమ్ము ధైర్యం ఉంటే మొన్న మున్సిపల్ ఎలక్షన్లో వరద నష్టపోయిన వాళ్ళకంతా 25,000 రూపాయలు ఇస్తానని రీజండి మీకు దమ్ము ఉంటే. ప్రతి మీటింగ్లో చెప్పారు, వాళ్ళ మేనిఫెస్టోలో కూడా చెప్పారు. ఎలక్షన్ తర్వాత ప్రతి కుటుంబానికి 25,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. ఏమైనా మీ ప్రకల్పాలు ఎక్కడ ఉన్నా మీ 25,000 రూపాయలు? అసలు హైదరాబాద్ అభివృద్ధి కోసం మీ ప్రభుత్వం చేస్తున్నటువంటి కృషి ఏంది? మీ సెంట్రల్ గవర్నమెంట్ ఏమి ఇచ్చింది చెప్పండి.